Hi students, welcome to my YouTube channel. Observe the question. The number of integers greater than 6000 that can be formed using the digits 3, 5, 6, 7 and 8 without repetition. Observe the question. Once again, integers greater than 6000 can be formed using the digits 3, 5, 6, 7 and 8 without repetition. 6000 kante peddaga unnatvanti పూర్ణ సంఖ్యలు రాయాలి. ఆ పూర్ణ సంఖ్యలు కూడా ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్లో 5 డిజిట్స్ ఇచ్చింది కదా, ఈ 5 డిజిట్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఉండాలి. ఇంకొక థర్డ్ కండిషన్ ఏం చెప్పినట్టే వితౌట్ రిపిటేషన్, అంటే డిజిట్స్ అనేది రిపీట్ కాకూడదు, ఒక నెంబర్లో ఒక డిజిట్ ఒకేసారి రావాలి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో 6000 అబౌ అంటే 6001 నుంచి 6001 అంటే ఏమి ఇక్కడ 4 డిజిట్ నెంబర్. అట్లాగే మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఇచ్చిండు, 5 ఇచ్చిండు. అంటే మనం 5 డిజిట్ నెంబర్స్ రాయొచ్చు, 4 డిజిట్ నెంబర్స్ రాయొచ్చు, అంతకంటే ఎక్కువ రాయలేము. ఎందుకు రాయలేము, ఇక్కడ కండిషన్ ఏం చెప్పిండు వితౌట్ రిపిటేషన్, ఏ నెంబర్ని కూడా డిజిట్ని కూడా రిపీట్ చేయకూడదు. కాబట్టి మనము 4 డిజిట్ నెంబర్స్ రాస్తాం అండ్ 5 డిజిట్ నెంబర్స్ రాస్తాం. ఓకేనా, కేస్ 1 కేస్ 2. మన ఫస్ట్ కండిషన్ ఏమో 6000 కంటే అబౌ ఉండాలి, నెక్స్ట్ ఈ డిజిట్స్ మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి అట్లా రాయడానికి వచ్చేటటువంటి నెంబర్స్ ఏమేమి వస్తాయంటే 4 డిజిట్ నెంబర్స్ వస్తాయి అండ్ 5 డిజిట్ నెంబర్స్ కూడా వస్తాయి. ఫస్ట్ రైట్ ద 4 డిజిట్ నెంబర్స్. మరి 4 డిజిట్ నెంబర్స్ లోపల చూసినట్టయితే మనకి ఏమేమి ఉండాలి ఇక్కడ కండిషన్ అంటే, ఇక్కడ చూసినట్టయితే చూడండి ఒకసారి, ఇది 4 డిజిట్ నెంబర్స్, ఈ ప్లేస్లో ఏదైనా రావచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏం రావాలి, 1000 ప్లేస్లో 6 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 6 నుంచి ఉండవచ్చు, 6001 నుంచి ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఏమేమి రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు. 6, 7, 8 అంటే ఏమున్నాయి పాజిబిలిటీస్, 3 పాజిబిలిటీస్ ఉన్నాయి ఏడా మనకి ఇక్కడ. ఇప్పుడు 6, 7, 8 ఈ 3 డిజిట్లో 1 డిజిట్ వచ్చినట్టయితే ఇంకెన్ని ఉంటాయి, 4 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 6 వచ్చింది అనుకోండి, 6 తప్ప వేరే 8 డిజిట్ అయినా రావచ్చు, ఏది 100 ప్లేస్లో. కాబట్టి 5 డిజిట్స్లో ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఎన్ని నెంబర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది, 4 ఉంది. ఓకేనా, సో ఇక్కడ 4 వస్తాయి, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తాయి రిమైనింగ్, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, నెక్స్ట్ 3 వస్తాయి. ఓకేనా, 3 రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎన్ని రావడానికి అవకాశం ఉంది, 2 రావడానికి అవకాశం ఉంది. ఎందుకు, ఇక్కడ రిపీట్ కాకూడదు, ఒక డిజిట్ ఇక్కడ వచ్చేసినాక నెక్స్ట్ 4 ఉన్నాయి, ఈ ప్లేస్లో 4 మాత్రమే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చినాక ఇక్కడ 3కి అవకాశం ఉంది, ఇక్కడ 3 వచ్చేసిన తర్వాత 2కి అవకాశం ఉంది. కాబట్టి 3×12 12×36 36×72 అంటే మనకి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వచ్చినాయి, 72 వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు 5 డిజిట్ నెంబర్స్, మరి 5 డిజిట్ నెంబర్స్ సేమ్ చూడండి ఒకసారి. ఇప్పుడు 5 డిజిట్ నెంబర్స్ అయితే మనకి ఏముంటుంది, అబ్జర్వ్ చేసినట్టయితే 10000 ప్లేస్లో ఇక్కడ 8 డిజిట్ అని రావచ్చు. ఎందుకంటే అన్నీ కూడా మనకి ఏమున్నాయి, మోర్ దెన్ 0 ఉన్నాయి. సో 8 డిజిట్ అని రావచ్చు. కాబట్టి ఇక్కడ రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 5 అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నట్టయితే ఒక డిజిట్ వెళ్ళిపోతుంది, కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. సో 5×4 20 60 120. సో దేర్ ఫోర్ మనకి 4 డిజిట్ నెంబర్స్ ఏమో 72 వస్తాయి, 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయి, 120 వస్తాయి. టోటల్ ఎంత అవుతుంది, 192. 192 ఈజ్ ఆప్షన్ బి, ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, మనకి 6000 కంటే ఎక్కువ ఉంటూ ఈ డిజిట్స్తో రాయడానికి అవకాశం ఉండి రిపీట్ కానటువంటి నెంబర్స్ ఇవి. ఓకే, ఇదే క్వశ్చన్ ఒకవేళ రిపీట్ కావచ్చు అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ రిపీట్ కావడం అంటే 5 డిజిట్ నెంబర్ వరకే అంటేనేమో రాయొచ్చు, కానీ 5 డిజిట్ కంటే ఎక్కువ కూడా రాయొచ్చు, 6 డిజిట్ నెంబర్, 7 డిజిట్ నెంబర్ కూడా రాయొచ్చు. కాబట్టి సాధ్యం కాదు, అందుకొరకు ఇక్కడ కంపల్సరీ ఏమి ఇచ్చిండు, విత్ రిపిటేషన్ అని చెప్పిండు. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఓన్లీ 3 డిజిట్ నెంబర్, సారీ 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్ మాత్రం రిపీట్ అయ్యేటట్టు రాయమంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి 4 డిజిట్ నెంబర్స్లోనేమో ఫస్ట్ ప్లేస్లో 6 కంటే ఎక్కువ ఉండాలి, కాబట్టి 6 నుంచి ఉండాలి కాబట్టి 3 వస్తాయి, ఇక్కడ 5, 5, 5. ఓకే, సో ఈ రిమైనింగ్ ఆ డిజిట్ కూడా రిపీట్ కావచ్చు, కాబట్టి 5, 5, 5 మల్టిప్లై చేస్తాం. 3×5 15 75, 75×5 సో 300 75 వస్తుంది. అలాగే 5 డిజిట్ నెంబర్ అయితేనే మనకి ఈ ప్లేస్లో 5 రావచ్చు, 5 రావచ్చు, 5 రావచ్చు, 5 రావచ్చు, 5 రావచ్చు. కాబట్టి 5 పవర్ ఆఫ్ 5 అవుతుంది రిపీట్ అయ్యేటట్టయితే. ఓకే, రిపీట్ కానందుకు ఏమొచ్చినాయి, 120 వచ్చినాయి. రిపీట్ అయ్యేటట్టయితే మనకి 5 పవర్ ఆఫ్ 5 వస్తాయి. ఎందుకంటే ఈ ప్లేస్లో ఈ డిజిట్లో ఏ నెంబర్ అని రాయొచ్చు, ఈ డిజిట్లో రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. కాబట్టి సో అందుకొరకు మనకి ఆప్షన్ ఈ క్వశ్చన్ పెద్దగా అవుతుంది, కాబట్టి అందుకొరకు ఇలా ఇచ్చిండు. ఎప్పుడైనా రిపీట్ అయినట్లయితే ఏం చేస్తాడు అంటే లెస్ దెన్ అని ఇస్తాడు, ఓన్లీ 4 డిజిట్ నెంబర్స్ అన్న ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం, అబ్జర్వ్ ద క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్
strictly greater than 4321 that can be formed using the digits 0 1 2 3 4 5 repetition of digits is allowed repetation of digits allowed chudandi inta mundu question lone manaki more than 6000 ani cheppindu ikkada em ichindu the number of four digit numbers itla compulsory rule isthene manaku saripothundi more than ante emavutadi 6 digit 7 digit lo vache avakasam untundi kabatti ikkada andukorake only four digit numbers rayali and greater than 4321 kante more undali అట్లాగే యూజ్ ద డిజిట్స్ 0 1 2 3 4 5 సో సిక్స్ డిజిట్స్ ఉన్నాయి అండ్ రిపిటేషన్ ఈజ్ ఆల్సో అలౌడ్ రిపిటేషన్ ఈజ్ ఆల్సో అలౌడ్ మనం రాయాల్సింది ఇక్కడ ఓన్లీ ఫోర్ డిజిట్ నెంబర్ రాయాలి సో 4321 కంటే ఎక్కువ ఉండాలి ఇంకేముండాలి ఫోర్ డిజిట్ నెంబర్స్ రాయాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ది కేస్ వన్ కేస్ వన్లో ఏం చేస్తున్నాం అంటే వన్ డిజిట్ నెంబర్ యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది యూనిట్ ప్లేస్లో ఏం రావడానికి అవకాశం ఉంది అంటే మనం 1000 కానీ 100 కానీ 10s కానీ మార్చట్లేదు ఇక్కడ ఓన్లీ యూనిట్ డిజిట్ చూస్తున్నాం యూనిట్ డిజిట్ లోపల ఇప్పుడు 1 ఉంది 1 ఉంది ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంది చాయిస్ 2 రావచ్చు 3 రావచ్చు 4 రావచ్చు 5 రావచ్చు సో నెంబర్ ఆఫ్ చాయిసెస్ 4 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ సారీ 2 తర్వాత 1 ఉంది కాబట్టి 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ 2 3 4 5 సో 4 ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ కేస్ 2 కేస్ 2లో ఏం చేస్తున్నాం అంటే 100 ప్లేస్ 1000 ప్లేస్ మార్చట్లేదు ఇప్పుడు మనము టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్ ప్లేస్లో చేంజ్ చేస్తున్నాం మరి యూనిట్ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది 2 తర్వాత నెక్స్ట్ ఏం రావచ్చు 3 4 5 అంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ది ఇక్కడ ఏం రావచ్చు 6 పాసిబిలిటీస్ ఏదైనా రావచ్చు కాబట్టి 3 6 18 నెక్స్ట్ కేస్ 3 కేస్ 3 లోపల 1000 ప్లేస్లో మాత్రమే 4 ఉంటుంది రిమైనింగ్ 3 ప్లేసెస్ మారుతున్నాయి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎంత ఉంది 3 ఉంది 3 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఎంత 4 5 అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మిగిలిన టెన్స్ ప్లేస్లో కానీ అండ్ వన్స్ ప్లేస్లో కానీ 6 డిజిట్స్ ఏదైనా ఉండవచ్చు ఎందుకంటే రిపిటేషన్ అలౌడ్ ఉంది కాబట్టి సో 72 లాస్ట్ కేస్ 4 కేస్ 4లో 1000 ప్లేస్ కూడా మారుస్తున్నాం 1000 ప్లేస్ ఇప్పుడు ఎంత ఉంది 4 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ 5 సో 1 పాసిబిలిటీస్ ఉంది నెక్స్ట్ది ఇక్కడ 6 ఇక్కడ 6 ఇక్కడ 6 సో 216 సో దేర్ ఫోర్ యాడ్ చేస్తే 22 94 100 110 310 ఓకే 6 8 16 20 3 10 11 3 310 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఈ విధంగా ఈ ప్రాబ్లం ఈ వీడియో నందు 2 క్వశ్చన్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఒకటేమో రిపిటేషన్ అవుతూ ఇది కూడా 4300 కంటే 21 కంటే మోర్ ఉంది బిఫోర్ ప్రాబ్లం కూడా 6000 అబౌ ఉంది కానీ అక్కడ ఏమో రిపిటేషన్ అలో లేదు ఇక్కడేమో రిపిటేషన్ అలో ఉంది అలాగే అక్కడ మనకి ఓన్లీ 4 డిజిట్ వచ్చింది 5 డిజిట్ కూడా వచ్చింది ఇక్కడేమో ఓన్లీ 4 డిజిట్ నెంబర్స్ అడగడం జరిగింది ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం